नाजरीन शहर आदाबर्ज, मैं अब्दुल समी खतीब, आप देख रहे हैं उर्दू खबरनामा। सबसे पहले देखते हैं सुर्खियां जो इस तरह हैं। आज बैनुल अक्वामी योम मजदूर तकरीब का इनेकाद, रियासती वजीर वी श्रीनिवास गौड़ ने लहराया झंडा। मास्क न पहनने वालों को पुलिस की जानिब से दी गई तरगीब, प्रोग्राम में आशा वर्कर भी रहे शरीक। और मवेशी पालन तंजीम की जानिब से मवेशी बाजार का इफ्तिताह, रियासती वजीर ज़राअत निरंजन रेड्डी की इमा पर अकदाम, मवेशी पालन तंजीम सदर का बयान। अब खबरें तफसील से। आज यकुम मई बैनुल अक्वामी यौम मजदूर के मौके पर रियासती वजीर आबकारी वी श्रीनिवास गौड़ ने झंडा लहराया। महबूबनगर जिला मुसखर पर टीआरएस पार्टी के मजदूर विभाग की ज़ेर क़यादत मे डे तकरीब मुनक़द की गई थी, जिसमें रियासती वजीर ने मेहमान खुसूसी के हैसियत से शिरकत की। కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం। ఒకప్పుడు మహబూబ్‌నగర్ లో కార్మికులంటే ఒక కాటన్ మిల్ లో ఉండేది, ఆ తర్వాత మున్సిపాలిటీ లో ఉండేది అంతే, అది నామ మాత్రంగా। మహబూబ్‌నగర్ జిల్లాలోని అతిపెద్ద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా, ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద జిల్లా మహబూబ్‌నగర్ అయినా కూడా ఇక్కడ అనేక కష్టాలు ఉంటాయి। కనీసం తాడడానికి నీళ్ళేనా దుస్థితి, ఎండిన పొలాలు, కరెంట్ లేక తాడడానికి నీళ్ళు లేక ఎండకాలం వచ్చిందంటే కన్న కష్టాలు అనేటువంటి నాటి పరిస్థితి। ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ తెచ్చిన తర్వాత ఇయాల ఆయన నాయకత్వంలో తెలంగాణ వసతులతో అనేక ఇబ్బందులు ఉండేవి, చాలా ప్రాబ్లమ్స్ ఉండేది। ఇక్కడ డాక్టర్స్ కొరత ఉండేది, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉండేది, నర్సుల కొరత ఉండేది। మా మస్సన్ నాకు తెలుసు, చాలా సందర్భాల్లో అన్న నా దగ్గరికి వచ్చి అడిగేది, నారాయణ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది నాయకులు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయండి। కానీ ఈరోజు ఆ రోజు నీళ్ళ కూడా ఇబ్బంది ఉండేది, మంచి నీళ్ళ కూడా కష్టం, హాస్పిటల్లోనే కష్టం ఉండేది, బోరింగ్ నీళ్ళ కూడా కష్టం ఉండేది। కానీ ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఒక జిల్లాగా, మహబూబ్‌నగర్ హాస్పిటల్లో ఈ రోజు దాదాపు 3-400 మంది కార్మికులు, ఎంతమంది డాక్టర్లు, 15 మంది డాక్టర్లతో ఆ రోజు ఉండేది, ఇలా 50-60 మంది డాక్టర్లు, 100 మంది నర్సులు, నర్సులు లేరంటే మొన్నటికి మొన్న 50 మంది నర్సులను అపాయింట్ చేశాం, మళ్ళీ ఈ రోజు రేపట్లో మళ్ళీ 30 మందిని అటెండర్స్ని వార్డు బాయ్స్ని। महबूबनगर के जिला सदर सरकारी दवाखाने में नौ तनसीब शुदा जनरेटर का इफ्तिताह, रियासती वजीर आबकारी, सैर सियाहत, नौजवान उमूर, डॉक्टर वी श्रीनिवास गौड़ के हाथों अमल में लाया गया। ఆ
महबूब नगर मुसफरपुर वाक़ ज़िला सदर सरकारी दवाखाने के ख़वातीन व अतफ़ाल मदर एंड चाइल्ड के शोबे का तफसीली जायज़ा रियासती वज़ीर वी श्रीनिवास गौड़ ने लिया है। इस मौके पर उन्होंने शोबे के अमले से वहाँ की तफसीलात भी हासिल की। महबूब नगर जिला मुसखर पर मास्क न पहनने वालों के लिए मालूमाती प्रोग्राम का इनेकाद महबूब नगर जिला पुलिस और आशा वर्कर की जानिब से किया गया। शहरियों को मास्क पहनने की तरगीब दी गई। प्रोग्राम में वार्ड काउंसलर अंजैया, टीआरएस पार्टी कारकुनान और रघु व दीगर भी शरीक थे। मन अर्बन हेल्थ सेंटर डाक्टर राजा गारु पर्यवेक्षण अदे विधा मंजुला गारु आशा वर्कर् वीलू मन एरिया मैं पर्यवेक्षण वाले इंत कंट्रोल का पड़ती अत दाखी प्रजा सहकार प्रजा सहकार उद्देश्य तो डाक्टर गार अंदर उद्देश्य माटाबी वारभंग ఎవరైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయలేరు వాళ్ళకే ఈ కరోనా వైరస్ తొందరగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది వీటిలో వాళ్ళకి కానీ మీ కుటుంబం కానీ ఎవరైనా సరే खबरनामे में वक्त है एक छोटे से वक्फे का। బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 9% మాత్రమే మజూరి ఛార్జీలు లేవు అతి తక్కువ బంగారం ధరకే అమ్మబడును సిఎంఆర్ షాపింగ్ మాల్ మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సర్కిల్ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సేద తీర్చేందుకు వివిధ రకముల పండ్ల రసాలు మీకు అందించేందుకు ముందుకు వచ్చింది ఫేమస్ జ్యూస్ సెంటర్ అన్ని రకాల పండ్ల రసాలు మా వద్ద లభించును అతి తక్కువ ధరకే చిక్కటి మరియు ఆరోగ్యం కోసం రుచికరమైన పండ్ల రసాలు మా దగ్గర లభించును మా దగ్గర కివీ జ్యూస్ డ్రాగన్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అవకాడో మా ప్రత్యేక రుచులు ఫుడ్ సలాడ్ బాదం మిల్క్ నన్నారి షర్బత్ చిన్న పిల్లలకు రుచికరమైన బటర్ స్కాచ్ మ్యాంగో ట్యాంగ్ కయ్యారి మిల్క్ హనీ డైట్స్ ఐస్ క్రీమ్లు ఫ్యామిలీ ప్యాక్లలో కూడా లభించును రండి రుచికరమైన పండ్ల రసాల కోసం ఫేమస్ జ్యూస్ సెంటర్ సిఎంఆర్ ఎదురుగా క్లాక్ టవర్ మహబూబ్ నగర్ మా బ్రాంచ్లు క్లాక్ టవర్ మరియు న్యూ టౌన్ ఆర్డర్లకై సంప్రదించు ఫోన్ నెంబర్లు 9553625778143198984 మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు భోజన ప్రియులకు శుభవార్త పట్టణంలో మొదటిసారిగా తెలంగాణ రుచులను మీకు తినిపించడానికి ముందుకు వచ్చింది అతిథి రెస్టారెంట్ అతిథి రెస్టారెంట్ సాంప్రదాయ రుచులు తెలంగాణలో
ఎంతో ఇష్టంగా తినే నాటుకోడి పులుసు, రాగి సంకటి, నాటుకోడి బిర్యానీ మా ప్రత్యేకత. మరియు తిన్నంత భోజనం కేవలం 60 రూపాయలకు మాత్రమే. మరిన్ని రుచులు రొయ్యల బిర్యానీ, చేప బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, బోటి ఫ్రై, శాకాహారం మరియు మాంసాహారం కూరలు లభించును. రండి సందర్శించండి అతిథి రెస్టారెంట్. మా వద్ద క్యాటరింగ్ సదుపాయం కలదు. రండి సందర్శించండి అతిథి రెస్టారెంట్. అతిథి రెస్టారెంట్ సోనికాబార్ పక్కన పద్మావతి కాలనీ మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్లు 7386-327-427. సనా ఫర్నిచర్ మెగా షోరూమ్ మహబూబ్ నగర్ పట్టణంలో 2 బ్రాంచులుగా విభిన్నమైన ఫర్నిచర్స్తో మీ ఇంటికి కావలసిన అన్ని రకముల హై క్లాస్ వుడ్ డబుల్ కాట్, సింగిల్ కాట్ మంచాలు, లెదర్ సోఫా సెట్లు మరియు అధునూతనమైన డైనింగ్ టేబుల్, రీలింగ్ చైర్స్, పసిపాపలను ఆడించే ఉయ్యాలలు, ప్లాస్టిక్ కుర్చీలు, ఐరన్ బీరువాలు, అతి అద్భుతమైన మన్నికైన గృహములకు కావలసిన అన్ని రకాలైన ఫర్నిచర్స్ మా దగ్గర లభించును. దర్శించండి, మీ ఇంటిని అందంగా అలంకరించాలని ఉందా? అయితే విచ్చేయండి. సనా ఫర్నిచర్ క్లాక్ టవర్ మరియు వక్ కాంప్లెక్స్ మహబూబ్ నగర్. సనా ఫర్నిచర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలతో నమ్మకమైన మన్నికైన వస్తువులకు నిర్వచనం మా సనా ఫర్నిచర్. మా ఫోన్ నెంబర్లు 9885423637, 9985878718. హైదరాబాద్ ఇంజనీరింగ్ మరియు ఫ్యాబ్రికేషన్స్ వర్క్స్. మా వద్ద గ్రిల్స్, ట్యూబులర్, యాంగులర్ ట్రస్సెస్ మరియు జనరల్ ఫ్యాబ్రికేషన్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్, గ్లాస్ రైలింగ్స్, ఆటోమేటిక్ రిమోట్ గేట్స్, హెవీ ఛానల్ బీమ్స్, బఫింగ్, మ్యాట్ మరియు మిర్రర్ పాలిష్ వర్క్స్ లభించును. మా ప్రత్యేకత గ్లాస్ రైలింగ్స్, ఆటోమేటిక్ రిమోట్ గేట్స్. మా ప్రొప్రైటర్ హమీద్ షేక్. మా ఫోన్ నెంబర్లు 9700861240, 7989178068. మా అడ్రస్ నియర్ బస్ స్టాప్ ఆపోజిట్ BSNL ఆఫీస్ మహబూబ్ నగర్. వక్ఫె కే బాద్ ఫిర్ సే ఆప్కా ఖైర్ మక్దమ్ హై. देवर गदरा मंडल मुसहर पर वाक़े KGBV स्कूल में मिनी कोविड सेंटर का इफ्तिताह देवर गदरा रुकन असेंबली आला वेंकटेश रेड्डी ने अंजाम दिया. कोरोना मरीजों के इजाफे के पेश नज़र इनके बेहतर इलाज व हर मुमकिन तिब्बी खिदमात को बेहतर अंदाज में अंजाम देने के लिए मिनी कोविड केयर सेंटर का क़याम अमल में लाया गया है. మనకి సోకేటట్టుందా? కొంచెం ఇంట్లో ఉండదు అంతేనా? మనకి సోకేటట్టుంది, మనకి దొరికితే మనల్ని ఎవరు పట్టించుకోరు. ఈరోజు దేవరగర నియోజకవర్గంలో దేవరగర మండల్ KGBVలో మినీ కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలో, కాన్ఫరెన్స్లో ఎక్కువ కరోనా కేసులు పెరుగుతున్న మూలంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పోలేని వాళ్లకు, వీధ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఇంట్లోనే స్థలం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సింగిల్ రూమ్ ఉండి ఎవరన్నా కరోనా పేషెంట్ అయితే మిగతా వాళ్ళకు కూడా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను ఈ కోవిడ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయాలని గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు మేము మాట్లాడుకుని నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ దేవతర మండలంలో KGBV స్కూల్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ మండలానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్న దగ్గర లిస్టు తీసుకొని వాళ్ళని ఇక్కడ పికప్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ
దేవరకాయ పిఎస్సికి సంబంధించిన డాక్టర్లు, పేరూరుకు పిఎస్సికి సంబంధించిన డాక్టర్లు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీపీలు, అధికారులు, ప్రజాప్రతిన 50 మంది కంటే పేషెంట్లు పెరిగితే కూడా దీన్ని ఇంకా మనం ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా ఇది ఒకటి ఫిల్అప్ అయిపోతే మిగతా మండలాల్లో కూడా స్కూళ్ళు కానీ కేజీబీలు కానీ ప్రతి మండల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి స్టేజ్ సెట్ అయిపోతే దీని రియాక్షన్ బట్టి మనం ఇంకా ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. ఇక్కడికి ఎవరెవరు రావాలి, ఏ ప్రాంతం? ఇది భూత్పూర్ మండలకు సంబంధించి, భూత్పూర్ అంటున్నారు, దేవరకేద్రా మండలం, అదేవిధంగా సీసీ కుంట రెండు మండలాలకు సంబంధించి దగ్గర అవుతుంది. కాబట్టి ఎవరైతే పేషెంట్లు ఇల్లు లేక ఒక ఇల్లు ఉండి ఆ ఇంట్లో 4-5 ఉంటే వచ్చిన కరోనా పేషెంట్ తోటి మిగతా వాళ్ళకు కూడా అది సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి ఇలా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. బలవంతమని కాదు, వాళ్ళ కొరకే మీ ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే మేము కోరుతాం. మేము బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేదానికంటే కూడా వాళ్ళ సౌకర్యం కొరకు మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, డాక్టర్లు ఉంటారు, భోజన వసతి ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. అందుకే ఈ రెండు మండలాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతే ఈ ఒక్క కేజీబీ కాక మిగతా కేజీబీలో కూడా ఇటువంటి సౌకర్యాలనే ప్రతి మండల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. పరిస్థితిని బట్టి, పేషెంట్లు వచ్చేదాన్ని బట్టి, పేషెంట్ మూమెంట్ పెరిగి ఇంకా ఎక్కువ కేసులు పెరిగితే ఆల్టర్నేట్గా మేము అన్ని తయారీలో ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కువ సెంటర్లు పెట్టాలన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆలోచనతో ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఎవరు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ కష్టకాలంలోనే మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మొదటి ఫేజ్ మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం, రెండో ఫేజ్ని కూడా ఈ మేలో అత్యంత కీలకంగా పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. वनपर्ती जिला मुसहर के निवा में हर हफ्ता और इतवार के लिए मवेशी बाजार का इफ्तिताह मवेशी पालन बहबूद तंजीम चेयरमैन कुरुमूर्ति यादव, डायरेक्टर जानमपल्ली बीचपल्ली यादव ने अंजाम दिया। बादजा इन खायदीन ने कहा कि रियासती वजीर ज़राअत निरंजन रेड्डी की इमा पर वनपर्ती जिला मुसहर के करनूल रोड पर वाक़े इको पार्क के रूबरू मवेशी बाजार का इफ्तिताह अमल में लाया गया है। गोल्ला, कुरवा और यादव तबके के अफराद के लिए भेड़, बकरी, दुम्बा और बैलों के खरीदो फरोख्त को आसान बनाने के लिए ये नज़्म किया गया है। इन खायदीन ने मजीद कहा कि रियासती वजीर ज़राअत निरंजन रेड्डी की इमा पर यह इकदाम उठाया गया है। तकरीब में मवेशी पालन बहबूद तंजीम चेयरमैन कुरुमूर्ति यादव, डायरेक्टर बीचपल्ली यादव के अलावा चंद्रैया यादव, बागन्ना यादव, राजशेखर यादव, नरसिम्हा यादव और दीगर भी शरीक थे। ఒక్కటి వీడియో అంటారు, ఫోటో అంటారు. అందరూ బాగానే ఓడరు, బాగా ఓడరు. బాగుందేట్ आज बैनुल अक्वामी यौम मजदूर के ज़िमन में वनपर्ती ज़िला मुसहर के कई मुकामात पर मे डे तकरीब मुनक़द की गई और झंडा भी लहराया गया। अम्बेडकर चौराहा, मार्केट, मुठुट फाइनेंस और आरटीसी डिपो के करीब सीआईटीयू, म्युनिसिपल वर्कर्स और हमाली यूनियन के ज़ेर क़यादत झंडा लहराया गया। इन तकरीबात से क़ायदीन ने अपने खिताब में कहा कि हुकूमत कोरोना वैक्सीन सब के लिए मुफ्त आम कर दे। मरकज़ी हुकूमत से किसान मुखालिफ, मजदूर मुखालिफ और आम आदमी मुखालिफ अकदामात यकसर ख़त्म करने के मुतालबात भी किए गए। इन क़ायदीन ने कहा कि मजदूर तबका, किसान और आम आदमी माली बोझ से परेशान हैं। इन क़ायदीन ने मजीद कहा कि देही सतह पर यौमिया मजदूर को 600 रुपये यौमिया देने और 200 दिन यकीनी रोज़गार फराहम करने का मुतालबा भी किया है।
वजीर आला केसीआर के पीआरसी के ऐलान के जिमन में इन कायदीन ने कहा कि 19,000 कम अज कम शरह मुकर्रर करते हुए हर जुमरे पर इसका इतलाक किया जाए। प्रोग्राम में म्यूनसिपल वर्कर्स एंड एम्प्लॉज यूनियन जिला सेक्रेटरी यादगिरी सी एच यू कायदीन शांतय्या चंद्रय्या नरेश गौड़ सुरेंद्र नक्का कृष्णय्या एस गोविंदू और दीगर भी शरीक थे। प्रपंच कार्मिकुलारा करोना को प्रति भारतीय की उचित टीका प्रति भारतीय की करोना टीका उचित प्रति भारतीय की करोना टीका उचित प्रति भारतीय की करोना टीका उचित लेबर कोड़ లేబర్ కోడ్లు లేబర్ కోడ్లు లేబర్ కోడ్లు లేబర్ కోడ్లు కార్మిక చట్టాలు చట్టాల సవరణను ఆపాలి కార్మిక చట్టాల సవరణను ఆపాలి కార్మిక చట్టాల సవరణను రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నశించాలి పెట్టుబడిదారి సమాజం నశించాలి పెట్టుబడిదారి సమాజం వర్ధిల్లాలి సోషలిజం వర్ధిల్లాలి కార్మిక వర్గ రాజ్యం వర్ధిల్లాలి కార్మిక వర్గ రాజ్యం నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక సోదరిమణులారా సోదరులారా ఈరోజు 135వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నిర్వహించుకోవటం అనేది జరుగుతూ ఉంది 1826లోన 18 గంటలు 20 గంటలు 16 గంటలు మేము పనిచేయం మేము కూడా కార్మికులం అంటే మనుషులమే మేము 8 గంటలైతే పని చేస్తామని చెప్పి సమ్మె చేస్తే అమెరికా దేశంలోని చికాగో నగరంలోన మొత్తం కార్మికుల పైన కాల్పు జరిపితే అప్పుడు పుట్టిందే ఎర్ర జెండా కార్మికుల రక్తంలో తడిచి ఎగిరిన జెండానే ఎర్ర జెండా 1890 నుంచి ఈ రోజు వరకు ప్రపంచమంతా 1వ తారీఖు నాడు మేడే కార్మిక దినోత్సవం నిర్వహించుకోవటం అనేది జరుగుతూ ఉంది ఎర్ర జెండాలు ఎగిరేసుకోవటం అనేది జరుగుతూ ఉంది కార్మిక సోదరులారా ప్రధానంగా మనం 1886లో పోరాడి సాధించుకున్న 8 గంటల పని ఈరోజు నరేంద్ర మోడీ దాని తుంగలలోకి 12 గంటల పని మార్చడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోన 12 గంటల పరిధిలో అమల్లోకి వచ్చింది అదేవిధంగా కార్మిక చట్టం సంఘం పెట్టుకునే హక్కు 1926లోన భారతదేశంలోన ట్రేడ్ యూనియన్ యాక్ట్ సాధించుకోవటం జరిగింది 1926లో వచ్చిన చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం అనేది జరుగుతూ ఉంది సంఘం పెట్టుకునే హక్కు కూడా ఈరోజు రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి పోవడానికి అవకాశం ఉండే సమ్మె హక్కు ఉండే కానీ ఈరోజు 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు చట్టం మార్చడం అనేది జరిగింది और खबरों के अख्ताम पर सुर्खियों का इदा आज बैन अवी योम मजदूर तकरीब का इनका रियासती वजीर वी श्रीनिवास गौड़ ने लहराया झंडा मास्क न पहनने वालों को पुलिस की जानिब से दी गई तरगीब प्रोग्राम में आशा वर्कर भी रहे शरीक और मवेशी पालन तंजीम की जानिब से मवेशी बाजार का इफ्तिता रियासती वजीर ज़राअत निरंजन रेड्डी की इमा पर अकदाम मवेशी पालन तंजीम सदर का बयान आज के खबरनामे में फिलहाल इतना ही कल दोबारा आपसे फिर मुलाकात होगी तब तक के लिए इजाज़त दीजिए अल्लाह हाफ़िज़